హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే జీప్యాట్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్ టు టెస్ట్. సో సింపుల్గా జీప్యాట్ అంటాము. జీప్యాట్ 2022 అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. వీడియో పూర్తి చూస్తే విరామం తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా జీప్యాట్ ఎందుకు రాస్తాం అది కూడా చెప్పాలండి మీకు. జీప్యాట్ అందరికి కాదండి, ఎవరైతే డిగ్రీ అంటే బీఫార్మసీ డి ఫార్మసీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఎం ఫార్మసీ చేయడానికి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో కావచ్చు, పెద్ద పెద్ద ఇంకా మంచి కాలేజీల్లో కావచ్చు, అడ్మిషన్స్ కోసం మనము జీప్యాట్ గ్రాడ్యుయేట్ ఫార్మసీ డిగ్రీ రాస్తామండి. ఇక డీటెయిల్స్ తెలుసుకుందాం వన్ బై వన్. ముందుగా మనం ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఉంది. సో ఇది ఫార్మసీ ఎం ఫార్మసీ వరకు కావాలండి. ఇది ఇండెక్స్ మొత్తం మీరు చూసుకోవచ్చు, సెంటర్స్ రికార్డు రిజల్ట్స్ ఏమేమి ఉన్నా కూడా అన్ని ఇక్కడ పడుతారండి. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది చూడండి. ఇక్కడ డేట్స్ ఎగ్జామ్ ఫీజు ఇచ్చారు, 16th February నుంచి 17th March మధ్యలో అప్లై చేసుకోవాలి. 18th లాస్ట్ డేట్ అండి ఎగ్జామ్ ఫీ కట్టడానికి. ఇది ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ వాళ్ళకి మేల్ 2000, ఫీమేల్ 1000 ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఓబీసీ నాన్ వాళ్ళకి 1000 ఉంది, ఫీమేల్ 1000 ఉంది, థర్డ్ జెండర్కి 1000 ఉందండి. చూసుకోండి ఒకసారి. ఎగ్జామ్ డేట్ మాకు ఇవ్వలేదండి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిలబస్ దాని సంబంధించిన ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇండెక్స్ చూసినట్లయితే మీకు అన్నీ కూడా ఒకసారి అర్థమవుతాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఇండక్షన్లో ఒక్కొక్కటి ఇక్కడ మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడ ప్రాక్టికల్స్ ఇచ్చారు, పేజ్ మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎలిజిబిలిటీ చూద్దాం. చూడండి ఎలిజిబిలిటీ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే 10+2+4 అంటే 10th class ఇంటర్మీడియట్ 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అంటే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పారు. సో వీళ్ళు మాత్రమే మరి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జీపెట్ చేయడానికి. ఇక ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే దానికోసారి ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ ఫార్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినా అయితే మాకు ఈ విధంగా ఇక్కడ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. డీటెయిల్స్ చదువుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి పర్సంటేజ్ వచ్చి 10th class ప్రకారం 10th class ఇంటర్ ప్రకారంగా మనకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చా ఎంట్రీ సబ్మిట్ అంటే మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మళ్ళా మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అండి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, పాస్వర్డు, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయ్యి రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తూ ఎవరైనా ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ మర్చిపోతే మనకి ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ ఉంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ చేసినట్లయితే క్యాప్చా ఇచ్చి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫర్గాట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు లేదంటే మెయిల్ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు అండి. మీ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ అప్డేట్ కోసం థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.